పాలమూరు రంగారెడ్డి సీతారామ తదితర ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా జరుపుతున్నది. సమైక్య రాష్ట్రంలో తుమ్మలు మొలిచిన ఎస్ఆర్ఎస్పి కాలువలు నిండుగా ప్రవహిస్తున్న నీటితో కలకలలాడుతున్నాయి. చివరి భూముల దాకా సాగునీరు అందుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, జనగాం, సూర్యాపేట, ఖమ్మం జిల్లా రైతులకు అందింది. కాళేశ్వరంకు గుండకాయ అయిన మిడ్మానేర్ 24 టీఎంసీల నీటితో నిండు కుండలా మారింది. కొద్ది కాలంలోనే రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ల నిర్మాణం పూర్తవుతుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా అన్ని రిజర్వాయర్లు, వాటి కింద ఉండే చెరువులు, కుంటలు నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరువు పీడిత ప్రాంతమైన పాలమూరు, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల రూపురేఖలు మార్చే మరో అద్భుతమైన ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. అభివృద్ధి నిరోధక శక్తులు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రకరకాల పద్ధతుల్లో అడ్డుపడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టుదలతో ఈ ప్రాజెక్టు పనులను జరిపిస్తున్నది. కాళేశ్వరం మాదిరిగానే ఈ ప్రాజెక్టును కూడా అనతి కాలంలో పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి నడుం బిగించింది. సమైక్య రాష్ట్రంలో నత్తనరక సాగిన పెండింగ్ ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం వేగంగా పూర్తి చేస్తున్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటికే 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు 1000కి పైగా చెరువులను నీటితో నింపింది. దీంతో వలసలు నివారించబడుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. మెదక్ జిల్లాలో సింగూరు కాలువల నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేసి 40,000 ఎకరాలకు సాగునీరు అందించింది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా దాదాపు 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఖమ్మం జిల్లాలో భక్తరామదాసు ప్రాజెక్టును 11 నెలల రికార్డు సమయంలో, పాలమూరు జిల్లాలోని తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకాన్ని 8 నెలల కాలంలో పూర్తి చేసింది. ఖమ్మం జిల్లా సాగునీటి అవసరాలను తీర్చే సంకల్పంతో సీతారామ ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు త్రాగునీరు లభిస్తుంది. సాగునీటి పారుదల రంగానికి ఈ బడ్జెట్లో 11,54 కోట్ల రూపాయలు ప్రతిపాదించడమైనది. ఉమ్మడి రాష్ట్రంలో గొలుసు కట్టు చెరువుల వ్యవస్థ దారుణమైన నిర్లక్ష్యానికి గురైంది. చెరువులు విధ్వంసం కావడం వల్ల తెలంగాణ గ్రామీణ వ్యవస్థ సంక్షోభంలో పడింది. తెలంగాణ ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమంగా చేపట్టింది. 46,000 చెరువుల పునరుద్ధరణ లక్ష్యంగా సాగిన మిషన్ కాకతీయ అమోఘమైన ఫలితాలను సాధించింది. చెరువుల కింద 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. చెరువులలో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు భూగర్భ జలమట్టాలు గణనీయంగా పెరిగాయి. నీరే ప్రాణకోటికి జీవాధారం. మంచినీరు మంచి ఆరోగ్యానికి సోపానం. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు అవలంబించిన విధానాల వల్ల తెలంగాణ తీవ్రమైన తాగునీటి కష్టాలను అనుభవించింది. ఫ్లోరైడ్ విషం నిండిన నీటిని తాగడం వల్ల ఎముకలు బలహీనపడి, నడుములు వంగి తెలంగాణ బిడ్డలు దురవస్థలను అనుభవించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు వర్షాకాలంలో కలుషిత నీరు తాగి మృత్యువాతన పడ్డారు. ఈ పరిస్థితిని మార్చి తీరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అకుంఠిత దీక్షతో మిషన్ భగీరథ పథకానికి రూపుదిద్దారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆవాస ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన త్రాగునీరు లభిస్తున్నది. మారుమూల ఆదివాసీ గూడెంలకు కూడా నేడు స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా అవుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో గత 6 ఏళ్లలో ఏ ఒక్కరూ ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడలేదని ఇండియన్ న్యాచురల్ రిసోర్సెస్ ఎకనామిక్ అండ్ మేనేజ్మెంట్ ఫౌండేషన్ ఇటీవల ప్రకటించింది. ఇది తెలంగాణ రాష్ట్ర సాధన ద్వారా దక్కిన సార్థకతకు ఒక నిదర్శనమని సభకు సవినయంగా తెలియజేస్తున్నాను. 40,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు పేదలకు జీవన భద్రతను, భవిష్యత్తుపై భరోసాను కల్పిస్తున్నాయి. దేశంలో సంక్షేమం కోసం అత్యధిక నిధులు ఖర్చు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. అసహాయులైన పేదలకు అండగా నిలిచే విధంగా ప్రభుత్వం ఆసరా పెన్షన్లను అందజేస్తుంది. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, బోధకాలు బాధితులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు, నేత గీత కార్మికులకు అందించే పెన్షన్ మొత్తాన్ని 1,000 రూపాయల నుంచి 2,016 రూపాయలకు ప్రభుత్వం పెంచింది. వికలాంగుల పెన్షన్ 1,500 రూపాయల నుంచి 3,016 రూపాయలకు పెంచింది.
ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 57 ఏళ్లు నిండిన వారికి ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ అందించబోతుందనే శుభవార్తను ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల లబ్ధిదారుల సంఖ్య 39,41,976 నుంచి మరింత పెరగనుంది. గత బడ్జెట్లో ఆసరా పెన్షన్లకు 9,402 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్లో 11,758 కోట్ల రూపాయలు ప్రతిపాదించడమైనది. అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందనే విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల తెగల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. నేటికీ సమాజంలో ఎస్సీ ఎస్టీలే అత్యంత పేదరికం అనుభవిస్తున్నారన్నది నిజం. ఈ వర్గాల విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయ వికాసం కోసం ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నది. ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నది. దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని తెచ్చింది. ఆయా వర్గాలకు కేటాయించిన నిధులు వారికే సంపూర్ణంగా ఖర్చు అయ్యే విధంగా చట్టంలో కఠినమైన నిబంధనలను పెట్టింది. ఒక ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చు కాకపోతే ఆ నిధులు వచ్చే ఆర్థిక సంవత్సరానికి బదలాయించాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది. ఎస్సీ ఎస్టీ నిధులు అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఎస్సీ ఎస్టీల అభ్యున్నతి కోసం 2018-19 ఆర్థిక సంవత్సరంలో చేసిన వ్యయాన్ని పూర్తి వివరాలతో సమగ్ర సమాచారంతో కూడిన పెన్ డ్రైవ్ను బడ్జెట్ ప్రసంగ ప్రతులతో పాటు గౌరవ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ వివరాలను తమ తమ నియోజకవర్గాల వారీగా పరిశీలించుకోవాలని గౌరవ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన నిధులను ఖర్చు చేసే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని ప్రకటిస్తున్నాను. షెడ్యూల్డ్ కులాల కోసం 268, షెడ్యూల్డ్ తెగల వారి కోసం 169 ప్రత్యేక గురుకుల విద్యాలయాలను ప్రభుత్వం నడుపుతున్నది. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు విదేశాల్లో విద్యనభ్యసించేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద 20 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఎస్సీ ఎస్టీ గృహ అవసరాల కోసం 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తుంది. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే రుణాల్లోనూ మైక్రో ఇరిగేషన్ ప్రోగ్రాంలోనూ సబ్సిడీని రెట్టింపు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవుల్లో రిజర్వేషన్ను అమలు చేస్తుంది. ఎస్సీ ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడం కోసం ప్రభుత్వం టీఎస్ ప్రైడ్, సీఎం ఎస్టీఈఐ పథకాలను ఏర్పాటు చేసింది. పెట్టుబడుల్లో రాయితీ, తగిన శిక్షణ, వ్యక్తిగత ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఈ ఏడాది ఎస్సీ ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 338 కోట్ల రూపాయల ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్లను అందజేయడం జరిగింది. తండాలు, ఆదివాసీ గూడాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలు చేయాలనే ఎస్టీల చిరకాల డిమాండును ప్రభుత్వం నెరవేర్చింది. ఆదివాసీల ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారాలమ్మ జాతరలను 75 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వం వైభవంగా నిర్వహించింది. ఈ బడ్జెట్లో ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం 16,534.97 కోట్ల రూపాయలను, ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధికి 9,771.27 కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది. ఎస్సీ ఎస్టీల మాదిరిగానే ముస్లిం మైనార్టీ ప్రజల్లో పేదరికం నెలకొని ఉంది. మైనార్టీలకు కూడా ఎస్సీ ఎస్టీలకు అందించే ప్రత్యేక రాయితీలు, వసతులు కల్పించాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం వల్ల మైనార్టీ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ఇప్పటిదాకా 137 కోట్ల రూపాయల అదనపు ప్రయోజనం పొందారు. మసీదుల్లో ప్రార్థనలు జరిపే ఇమాం, మోజంలకు నెలకు 5,000 రూపాయల గౌరవ భృతిని ప్రభుత్వం చెల్లిస్తున్నది. రంజాన్, క్రిస్మస్ పండుగలకు నూతన వస్త్రాలను పంపిణీ చేస్తుంది. మైనార్టీ యువత స్వయం ఉపాధి కోసం ప్రత్యేక పథకాలను అమలు చేస్తుంది. హైదరాబాద్ నగరం నాంపల్లిలో అనాథలకు ఆశ్రయం కల్పిస్తున్న అనిసుల్ గుర్బా నూతన భవన నిర్మాణం జరుగుతుంది. టీఎస్ ప్రైమ్ పేరుతో మైనార్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహం కల్పిస్తుంది. మైనార్టీ విద్యార్థుల కోసం 204 గురుకుల విద్యాలయాలను నడుపుతుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 71 మైనార్టీ జూనియర్ కళాశాలలను ప్రభుత్వం ప్రారంభించనుంది.
మైనార్టీ విద్యార్థుల విదేశీ విద్య కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్లను అందజేస్తుంది. షాదీ ముబారక్ పథకం ద్వారా ఇప్పటి వరకు 144,301 మంది మైనార్టీ వర్గాల యువతులు లబ్ధి పొందారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో కేటాయించిన 1,369 కోట్ల రూపాయల నిధులు మైనార్టీ సంక్షేమం కోసం ఈ నెలాఖరులోపు సంపూర్ణంగా ఖర్చు పెట్టబడతాయి.